బాక్సాఫీస్ దగ్గర మన సౌత్ ఇండియా నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుని 100 కోట్లకు పైగా వసూలు చేసిన మూవీస్ గురించి తెలుసుకుందాం పదండి. నెంబర్ 8, లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తన సొంత డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి 5 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 100 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 7, ప్రేమలు. గిరీష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 5 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 120 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 6, కార్తికేయ 2. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 15 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్గా 120 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 5, చార్లీ 777. డైరెక్టర్ కిరణ్ రాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 20 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 120 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 4, గీతా గోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 15 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 130 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 3, మంజుమల్ బాయ్స్. డైరెక్టర్ ఎస్ పోదువల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 15 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 180 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 2, హనుమాన్. తేజసజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 40 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 300 కోట్ల వరకు వసూలు చేసింది. నెంబర్ 1, కాంతార. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 15 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి తీస్తే టోటల్ వరల్డ్ వైడ్గా 350 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన సినీ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.